Namaste everyone, welcome to Kalaspurti channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, andaru bagunnara andi. So summer season vachesindi kada friends. So manandaram normal ga bayitiki vellinappudalla dehydrate ayipothu untam. So lack of water valle manam ala dehydrate ayipothu untam. So manam appudu water taagite dehydrate avvamu. కానీ మనం ఎంత లాట్స్ ఆఫ్ వాటర్ తాగినా మనం బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ అవైలబుల్లో ఉండదు. అలాంటప్పుడు చాలామంది సోషల్ సర్వీస్ చేస్తూ అందరికీ వాటర్ ఇంకా బటర్ మిల్క్ సప్లై చేస్తూ ఉంటారు. దానివల్ల మనం సేవ్ అయిపోతాం. కానీ ఎప్పుడైనా యానిమల్స్ ఇంకా బర్డ్స్ గురించి ఆలోచించారా ఫ్రెండ్స్? సో ఇది సమ్మర్ సీజన్ కదా ఫ్రెండ్స్, యానిమల్స్ కూడా మనలాగే చాలా దాహం వేసిద్ది. బట్ వాళ్ళు మనలాగా నోరు తెరి సరగలేరు కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు మీరు ఏమైనా యానిమల్ని చూస్తే దానికి ప్లీజ్ ఒక బౌల్లో కానీ మీరు కానీ దానికి కొంచెం వాటర్ పెడితే అది దానికి చాలా హెల్ప్ అయ్యిద్ది. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసిన తర్వాత యానిమల్స్కి వాటర్ వేస్తారనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మనం ఇలా యానిమల్స్కి అయితే హెల్ప్ చేయగలుగుతున్నాం, కానీ బర్డ్స్ బయట ట్యాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి, అక్కడేమో వాళ్ళకి వాటర్ దొరకవు. కానీ బయ వాటర్ రోడ్డు మీద ఏమైనా వాటర్ దొరికిద్ది అనుకుంటే అక్కడ ఏమైనా వెహికల్ సడన్గా అక్కడికి వస్తే మీరే ఆలోచించండి. సో మనం ఈ సమ్మర్లో బర్డ్స్ కోసం ఒక చిన్న పని చేద్దాం. అదేంటంటే, సో ఫ్రెండ్స్, దీనికోసం మనం ఒక బరువైన బౌల్ని టెరెస్ పైన కానీ లేకపోతే మన ఇంటి విండో ముందు కానీ ఆ వాటర్ని మనం పెట్టచ్చు. నేను బరువైన బౌల్ అని ఎందుకు అంటున్నానంటే, బరువైన బౌల్ టెరెస్లో పెడితే ఏం ప్రాబ్లం లేదు, కానీ బరువైన బౌల్ని మనం విండో దగ్గర పెట్టాలి. ఎందుకంటే లేకపోతే ఏమైనా నార్మల్ స్మాల్ బౌల్ ఏమైనా లైట్ వెయిట్ బౌల్ పెడితే అది సపోజ్ ఎవరి మీద అయినా పడిపోతే బర్డ్స్ వాటర్ తాగుతున్నప్పుడు సో ప్రాబ్లం అయ్యింది కదా. హెన్స్ ఒకవేళ మీ దగ్గర బరువైన బౌల్ లేకపోతే నేను చూపిస్తున్న విధంగా మీరు చేయండి. నేను కూడా ఒక లైట్ బౌల్ తీసుకున్నాను, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇందులో మనకి చాలా మా ఇంటి మనందరికీ తెలుస్తుందే, అందరింటి ముందు స్టోన్స్ ఉంటాయి లేకపోతే మార్బుల్స్ ఉంటాయి. ఆ మార్బుల్స్ని ఇలా వేసుకొని అందులో మనం సఫిషియంట్ వాటర్ని వేసి మనం విండో ముందు కానీ టెరెస్ పైన కానీ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏమైనా బర్డ్ దాన్ని తాగినా అది కింద పడదు, ఎందుకంటే మార్బుల్స్ వేసాం కాబట్టి మార్బుల్స్ చాలా హెవీ వెయిట్తో ఉంటాయి. విచ్ అది కూడా ఒక హార్డ్ బౌల్లా తయారైపోద్ది మార్బుల్స్ వేస్తే. సో ఓ బర్డ్స్ వాటర్ తాగినా అది కింద పడదు, బర్డ్స్ కూడా చాలా హ్యాపీగా వాటర్ తాగుతాయి. సో ఫ్రెండ్స్, వీడియోలో ముందుకెళ్ళే లోపు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మన కళాస్ఫూర్తి ఛానల్ని. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. 76% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో మేక్ ష్యూర్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ అస్. ఓకే ఫ్రెండ్స్, సో బ్యాక్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, దాన్ని మరీ ప్లీజ్ ఎడ్జెస్లో మాత్రం పెట్టద్దు, కొంచెం లోపలికి పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, బర్డ్స్ ఎంత హ్యాపీగా తాగుతున్నాయి ఇప్పుడు వాటర్. ఆటికి కూడా థర్స్టీ తీరుతుంది. ఆటికి కూడా వాళ్ళ చిన్న చిన్న చిక్స్ ఉంటాయి కానీ ఎంత క్యూట్గా ఉంటాయి అవి, ఆటికి కూడా వాటర్ ఇస్తాయి. సో ఫ్రెండ్స్, చాలామందికి ఫుడ్ కూడా పెట్టాలనిపిస్తుంది. సో మీరు ఫుడ్ ఏ ఫుడ్ పెట్టినా అవి తింటాయి. మీరు పప్పులు కానీ దాల్ కానీ రోటీ కానీ రైస్ కానీ బియ్యం కానీ ఏవైనా బ్రెడ్ కానీ బిస్కెట్ పౌడర్ కానీ, బిస్కెట్ పెట్టేయద్దు, బిస్కెట్ పౌడర్ పెట్టండి. బ్రెడ్స్ కానీ బ్రెడ్ క్రమ్స్ కానీ ఏమైనా పెట్టినా అవి తింటాయి. సో దాట్ ఆటి ఆకలి కూడా తీరిద్ది. సో ప్లీజ్ అందరూ ఈ వీడియోని చూసి ఫాలో అవ్వండి. మనమే కాదు ఈ లోకంలో బర్డ్స్ అనేవి, యానిమల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అవి హ్యాపీగా ఉండడం కూడా మనందరికీ ఇంపార్టెంట్. సో ఈ వీడియోని ఇలాగే ఎండ్ చేస్తున్నాను. సో మీరందరూ ఇది చేస్తారనుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.